లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మిమ్మల్ని ఎక్కువ ప్రశ్నలు అడగను, ఒకే ఒక్క ప్రశ్న. మీ ఆయన ఎవరు? ఆయన ఏం చేస్తున్నారు? చెప్పండి. లేరు. అంటే చనిపోయారా లేక వదిలేశారా? చిన్నప్పుడే నాకు దూరం అయ్యారు. మరి పిల్లల్ని ఎలా పోషించారు, ఎలా పెంచారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్, డిఫెన్స్ వారు సభ్యత మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఆడవారితో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే మంచిది. యువర్ ఆనర్, ఏమైనా అవమానించటం నా ఉద్దేశం కాదు. దీనివలన
కొన్ని నిజాలు కోర్టు వారికి తెలియజేయాలి అన్న ఉద్దేశం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, ప్రొసీడ్. థ్యాంక్ యూ ఆనర్. చెప్పండి, ఎలా పోషించారు? మీకు ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, ఎలా పోషించగలిగారు? మీరు చెప్పలేకపోయినా నేను చెప్తాను. యువర్ ఆనర్, ఈవిడ కుటుంబాన్ని పోషించడానికి ఒక పేరున్న వ్యక్తి సహాయం చేస్తున్నారు. అదేవిధంగా దెబ్బతిన్న ఆ అమ్మాయి కూడా నా క్లయింట్ దగ్గర నుంచి అప్పుడప్పుడు డబ్బులు వసూలు చేశారు. తన ప్రవర్తన గమనించిన నా క్లయింట్ తనని దూరంగా పెట్టాడు. అనుకోకుండా జరిగిన ఈ యాక్సిడెంట్ ద్వారా మరింత డబ్బులు గుంజాలని, పెళ్లి జరుగుతుందో లేదో తెలియని తనకు ఇతని చేత తాళి కట్టించుకోవాలి అని ఈ ప్లాన్ చేసింది. కాబట్టి నా క్లయింట్ను నిరపరాధిగా పరిగణించి అతన్ని విడుదల చేయవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్. ఈ కేసును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేయడమే. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, న్యాయం జరుగుతుందని ఆశగా కోర్టు మెట్లెక్కిన వాళ్ళకి అవమానం మొదటి మెట్టు నుంచే మొదలైంది. అసలు ఏం జరిగిందిరా? అమ్మాయి ప్రవర్తన వాళ్ళ అమ్మ ప్రవర్తన మంచిది కాదని ఆ లాయర్ అడ్డంగా వాదించాడమ్మా. కళ్ళకు గంతలు కట్టుకునే న్యాయదేవత ఆ మాటల్ని చాలా ఆసక్తిగా విన్నదమ్మా. చూసావరా ఎంత పాపిష్టి ప్రపంచమో. ఆ పిల్ల వెనకాల కుక్కలా తిరిగింది నీ తమ్ముడు. ఆ పిల్లని వేధించింది, వెంటాడింది వాడు. చివరికి ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని అంటారా? ఆ లాయర్ కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? అయినా వాడి తరఫున లాయర్ని ఎవర్రా పెట్టింది? అది ఎవరో ఒకరు వాదించాలి కదా, వాడే అరేంజ్ చేసుకున్నాడమ్మా. ఒంటరి ఆడవాళ్లకి ఆఖరికి న్యాయస్థానంలో కూడా రక్షణ కరువైందన్నమాట. ఎన్ని యుగాలు మారినా ఆడది 4 గోడల మధ్యనే బతకాలి. అది దాటి 4 వస్తే ఇదిగో ఇలాగే నానా మాటలు అంటారు. ఈ లోకం తీరెప్పటికీ మారదురా. చిచ్చి, నేను చెప్పిన మాటలు వింటుంటేనే నీకింత కోపం వచ్చింది. ఆశ్చర్యంలో అక్కడున్న నాకు ఒళ్ళంతా ఉడికిపోయిందమ్మా. మరింత దారుణంగా మాటలతో చంపుతారని నేను ఊహించలేకపోయానమ్మా. నా మనసంతా ఏదోలాగా అయిపోయిందమ్మా. నువ్వెందుకురా బాధపడతావు? బాధపడాల్సింది, సిగ్గుపడాల్సింది నీ తమ్ముడు. వాణ్ణి కాపాడాలి అని చూస్తున్న ఆ న్యాయదేవత సిగ్గుపడాలి. కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వాలు ఆ పిల్లకి న్యాయం చేయలేకపోయినా నువ్వు న్యాయం చేయరా? నిన్ను కన్నందుకు నేను సంతోషించే పని చేయరా? Thank you.
అనుకోకుండా జరిగిన ఈ యాక్సిడెంట్ ద్వారా మరింత డబ్బులు గుంజాలని, పెళ్లి జరుగుతుందో లేదో తెలియని తనకు ఇతని చేత తాళి కట్టించుకోవాలి అని ఈ ప్లాన్ చేశాడు. లోపల ఏం తీర్పు వస్తుందో నాకు తెలియదు, కానీ నా నిర్ణయంలో మాత్రం మార్పు లేదు. నిద్ర పట్టడం లేదా? రా కూర్చో. ఏంటమ్మా జరిగింది, దానికి బాధపడుతున్నావా? లేదు, ఏం జరగబోతుందోనని భయపడుతున్నా. చూసావుగా, కోర్టులు, పెద్ద పెద్ద లాయర్లు, చర్చి అందరూ కలిసి ఆడదాని జీవితాన్ని ఎలా చీల్చి చెండాడారో. ఇదంతా చూస్తుంటే రాముడు కప్ప కథ జ్ఞాపకం వస్తుంది. లోకాన్ని రక్షించాల్సిన రాముడే ప్రాణాలు పోయేలా బాణాన్ని గుచ్చితే ఆ కప్ప లోపలే మనలాగే కుమిలి కుమిలి చచ్చిపోయింది. న్యాయం జరుగుతుందని న్యాయస్థానాన్ని నమ్ముకుంటే మనకి మిగిలిందేమిటి? నలుగురిలోనూ అవమానం, మన బ్రతుకుల్ని న్యాయ దేవత సాక్షిగా వేలం వేశారు. ఇంకెవరితో చెప్పుకోవాలి? అమ్మా, పరిస్థితులు బాగోలేకపోతే భగవంతుడు కూడా మనకి సాయం చేయలేడు. అలాంటి సమయంలోనే మనకు మనమే సాయం చేసుకోవాలి. ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలమ్మా. కనుచూపు మేరలో తీరమే కనిపించకపోతే ఏ నిర్ణయం తీసుకుంటావమ్మా? నేను తీసుకున్నానమ్మా. అవునమ్మా, నేను గణేష్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి నువ్వు అనేది? నువ్వు అతను పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఆ పాపిస్ట్ కుప్పకి నువ్వు కోడలుగా? లేదు, నేను ఒప్పుకోను. అది కాదమ్మా, వద్దు, నన్ను ఒప్పించాలని చూడకు. అవసరమైతే నేను నా చేతులతో చంపేసి నేను చచ్చిపోతాను, కానీ ఈ పెళ్లికి మాత్రం నేను ఒప్పుకోను. అసలు మనం బలవంతంగా ఎందుకు చచ్చిపోవాలమ్మా? మనమే తప్పు చేశాం, నేను చేసింది వాళ్ళు. వాళ్ళే హాయిగా దర్జాగా బతుకుతూ ఉంటే మనమెందుకు పెరిగి వాళ్ళలాగా చచ్చిపోవాలమ్మా? ఏ కోర్టులోనూ ఏ పోలీస్ స్టేషన్లోనూ దొరక న్యాయం నేను జరిపిస్తాను. ఆ సురేష్కి సరైన శిక్ష పడేలా చేస్తాను. ఇదే రూపంతో ఆ ఇంటికి కోడలుగా వెళ్తాను. వాడికి వదిన స్థానంలో నిలబడి ప్రతి క్షణం వాడు చేసిన తప్పుని గుర్తు చేస్తాను. ఏ నేరస్తుడికైనా శిక్ష పడితే ఎంతకాలం పడుతుంది? మహా అయితే 14 ఏళ్ళు. ఆ తర్వాత? కానీ నేను వాడికి జీవితకాలం శిక్ష వేయబోతున్నాను. బ్రతికినంతకాలం వాడు నన్ను చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయబోతున్నాను. ఇంతకంటే మంచి తీర్పు ఏ కోర్టులు ఇవ్వగలవమ్మా? ఒక్కసారి ఆలోచించు. నీ ఆలోచన సరైంది, కానీ అతని మీద కోపంతో గణేషుణ్ణి పెళ్లి చేసుకోవటం ఎంతవరకు న్యాయం? అన్యాయమైన ఆడపిల్ల గురించి ఆలోచించినప్పుడే అతని మంచితనం గురించి తెలిసిపోయిందమ్మా. నా నిర్ణయం వల్ల అతనికి కానీ వాళ్ళమ్మకు కానీ
ఎలాంటి కష్టం రాదు. నొక్కసి కోపమంతా ఆ సురేష్ మీద. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. ఆ శిక్ష నేనే వెయ్యాలి. వేస్తాను. ఒప్పుకోమ్మా. అమ్మా మూతలు నేను దగ్గర పడుతుంది. వాళ్ళు ఇంకా రాలేదా? వచ్చేస్తారండి. సరేనమ్మా. అదిగో వాళ్ళు వచ్చేసారండి. కూర్చోమ్మా. పెళ్లికి మామని చూసండి అమ్మా. పక్కన వచ్చి నిలబడ్డా? ఏమీ లేదు. తనని కలిసావా? ఎవరిని? అదే మేఘన్. నీకు ఐ లవ్ యూ చెప్పిందన్నావుగా. నేను కలిస్తే నీకెందుకు, కలవకపోతే నీకెందుకు? ఏదో ప్రేమదోమ అన్నావుగా. అది నా ఇష్టం, నా పర్సనల్. నీకెందుకు? ఆ రోజు చెప్తుంటే వినకుండా పెద్ద బిల్డప్ కొట్టాగా. నేను చెప్పను పో. అసలు నాకు బుద్ధి లేదు. నీతో మాట్లాడాలి అనుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి. హలో. ఏంటి కొత్త? పాతే గది మార్చారు. పేరేంటి? సురేష్. చూడటానికి బాగానే ఉన్నావు, ఏం చేసి వచ్చావు? అడుగుతుంది నిన్నే. నేరం చేశాక చెప్పుకోవటానికి సిగ్గు దేనికి? చెప్పు, ఏంటి కథ? ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసాను. యాసిడ్? ప్రేమించలేదని కోపంలో పోసావా? మీకు ఇదేం బుద్ధిరా? ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తారా?
ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయిపోయిందిరా. అవుతుంది అవుతుంది. ఆ మధ్యన ఇలాగే చేస్తే ముగ్గురిని పెట్టిన కాల్చినట్టు కాల్చేశారు. అలా చేస్తే సరిగ్గా తావులోకి వస్తారు. ఏయ్, మీరేదో పెద్ద మంచోళ్ళ మాట్లాడుతున్నారేంటి? మీరు కూడా ఏదో నేరం చేసి వచ్చినోళ్ళగా. మేము నీలాగా మనుషుల్ని హింసించి ఇక్కడికి రాలేదురా. మాదంతా పట్టగుడ్డి కోసం చిన్న చిన్న దొంగతనాలు. నీలాగా ఒళ్ళు బలిసిన పనులు చేయలేదు. రేయ్, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఆ పిల్లకి పోయిన మొక్కను తిరిగి ఇవ్వగలవా? ఎందుకు రాపడతారు? అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేశావు. అటు ఆ పిల్ల బతుకు నాశనం చేశావు, ఇటు నీ బ్రతుకు జైలు పాలు చేసుకున్నావు. ఇప్పుడు ఆ పిల్ల అదే ముఖంతో నిన్ను పెళ్లి చేసుకుంటానంటుంది, చేసుకుంటావా? అంటే చేసుకోమన్నమాట. మరి ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు చేసుకుంటాడు? ఎవడో ఒకటి చేసుకుంటాడు.